హ్యాండ్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు పాల్గొన్నారు. దేవరాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ పేరుతో హ్యాండ్ వర్కర్స్ యూనియన్ పెట్టుకోవటం అభినందనీయమన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును రిపబ్లిక్ డే దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు వంశీరత్న, పలువురు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. చదువు కావచ్చు, మీకు కావచ్చు, ఏదో ఒక రిపబ్లిక్ డే అంటే ఆ రోజు వస్తారు, చాక్లెట్ ఇస్తారు, జెండా పెట్టుకుంటారు, వెళ్తారు అనేటటువంటి భావంలో డిగ్రీలు ఎంబీఏలు చాలా చేసిన వాళ్ళకి కూడా రిపబ్లిక్ డే అంటే దేనికి తెలియచిన్న ఈ సందర్భంగా నేను ఉద్యోగం ద్వారా తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో చదువుకుంటున్నారు, ర్యాంకులు వస్తున్నాయి తప్ప ఏది నేర్చుకోవడం లేదు. ఈ సందర్భంగా అసలు రిపబ్లిక్ డే అంటే మన 1947లో భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వం నుండి మనకి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఒక చిన్న కుటుంబం అయితేనే మన ఆదాయం ఎంత, మన తల్లిదండ్రులకి, పిల్లలకి చదువులకు ఎలా, ఇంటి పోషణ ఎలా అనేటువంటి భాగాల్లో మనం ఒక లెక్క రాసుకుంటాం. అదేవిధంగా ఇంత పెద్ద భారతదేశం, ఎంతో నవాబులు ఉన్నారు, ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. అప్పటికి భారతదేశం ఒకటి కావాలా, రాజ్యాంగం ఇచ్చేసి వెళ్ళిపోయారు అంతే వాళ్ళు స్వతంత్రం ఇచ్చి. అయితే ఆ తర్వాత ఈ అఖండ భారతదేశాన్ని వేల కులాలు ఉన్నాయి, వేల భాషలు ఉన్నాయి, వేల రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలన్నింటినీ ఏ విధంగా పరిపాలించాలి, ఎటువంటి రూల్స్ ఉండాలి, ఎటువంటి చట్టాలు ఉండాలి, రాష్ట్రాలకు ఎటువంటి పవర్స్ ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి పవర్స్ ఉండాలి, వీటన్నిటిని ఏర్పాటు చేయడానికి మనకు ఒక రాజ్యాంగం అవసరమైంది. అయితే మీకు తెలియని ఒక విషయం చెప్తాను, వినండి. అందరూ మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారంటారు కదా, అయితే దాన్ని మన భారతదేశంలో ఉన్నటువంటి అగ్ర కులాలు కావచ్చు, అగ్ర నాయకులు కావచ్చు, అంబేద్కర్ గారు మీరు రాయండి అని మాత్రం చెప్పలా. మన ఇంట్లో ఉండేటటువంటి రాయి యొక్క విలువ, వజ్రం యొక్క విలువ మనకు తెలియదు. ఎవడో బొంబాయి నుండో ఢిల్లీ నుండి వచ్చి ఇది రాయి కాదు వజ్రం అని చెప్తారు, అప్పుడు తెలుస్తుంది. ఈ స్వతంత్రం వచ్చి ఈ 72 సంవత్సరాల్లో సందర్భంగా మేము వర్కర్స్కి సంబంధించి మేము కూడా చాలా విధానంతో వర్కర్లు వర్కర్గా ఉండకూడదు, వర్కర్లు కూడా ఇండస్ట్రీలకు ఎదగాలనే కాన్సెప్ట్ మీద మేము కూడా గవర్నమెంట్ కూడా కలుస్తాము. త్వరలో కలిసి వర్కర్లందరిలో జీవితాలు మారాలి, వర్కర్లు మంచి చదువు చదువుకొని ఉన్నారు మాలో కూడా. ఈరోజు ఉద్యోగాలు అనేది చాలా తక్కువగా ఉద్యోగాలు ఉన్నాయి, అందుకని మేము కూడా ఒక ఇండస్ట్రీలు పెట్టి ఒక బిజినెస్ మ్యాన్లుగా మేము ఎదగడానికి తోడుపడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని చాలా విధాలుగా కోరుతున్నాము. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఈరోజు వరకు వెనకబడ్డ బలహీన వర్గాలు కానీ ఈరోజు వరకు మన స్వప్నం వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతున్నాం. ముందు ముందు ఆ రోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే మేము ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి ఒక ఆర్థిక పెట్టుకోవాలి కానీ లేకపోతే ఒక స్థానం కానీ ఈరోజు వెనకబడి ఉండాలి అంత ఒక బళ్ళు వేసుకుంటారు.